హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ట్రెండీ నీలిమా ఐడియాస్. ఏ ట్రెండీ, హ్యాపీ బర్త్డే. థాంక్యూ. బర్త్డే గర్ల్ ఆల్రెడీ పని స్టార్ట్ చేసింది. వెరీ గుడ్. కమాన్ కమాన్, టైం అవుతుంది. బ్రేక్ఫాస్ట్ రెడీయా? మన పని మనం చేసుకుందాం. నీలిమా, సాయంత్రం బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. ఇదే చీపురు, ఇదే చాట, అదే కిచెన్, అదే అంట్లు, అదే కథ. సాయంత్రం సర్ప్రైజ్. బర్త్డే రోజు ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అండి. వెరీ గుడ్. కమాన్ 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 ఫాస్ట్ అప్. అంతేనండి, బర్త్డేలు కదా, బర్త్డేలు పెరిగే కొన్ని ఐటమ్స్ తగ్గుతున్నాయి. ఇంతే ఉంటది, ఇంకా వేసుకోండి వేసుకోండి. నా బర్త్డే రోజు స్పెషల్ గా ఇదే కారపు నెయ్యి, ఇదే కేక్ ఫ్రెండ్స్. ఇదే కేక్ కనీసం నాకు పెట్టట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంత అన్యాయం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇండియన్ కేక్, రైస్ కేక్, ఫారెన్ కేక్ లో అవన్నీ మనకి ఎందుకండి. చక్కగా రైస్ కేక్. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. ఇడ్లీ తోటి కూడా బర్త్డే చేసుకోవచ్చు. ఇది ఈ ట్రెండ్ నిర్మాణం. ట్రెండీగా ట్రెండీగా చూపించాము. ఇంకా కమాన్ మన పని. కమాన్ టైం అవుతుంది, ఆఫీస్ పోవాలి ఇంకా. ఓకే ఓకే. ఇంకా అలా ఇడ్లీలు తినేసాము. రమేష్ గారికి ఇంకా ఆఫీస్ టైం అయిపోయింది, రెడీ అయిపోయి తను వెళ్ళిపోయారనమాట. స్మైలీకేమో నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది, చదువుకుంటా ఉంది, తను ప్రిపేర్ అవుతా ఉంది. నేనేంటంటే నా కిచెన్ వర్క్ అనేది చేసుకోవాలి. అండ్ ఇడ్లీలు అని చెప్పాను కదా టిఫిన్, ఇడ్లీ పాత్రను కడగాలంటే ఒక యుద్ధం చేసినట్టుగా ఉంటుంది. ప్రతి ఆడవాళ్ళకి ఇది తెలిసినటువంటి సమస్య అనమాట. ఫస్ట్ ఇడ్లీ పాత్ర నానబెట్టుకోవాలి, తర్వాత ఒకసారి మామూలుగా స్క్రబ్బర్తో రుద్దుకోవాలి, మళ్ళీ ఒకసారి వాష్ చేసి తర్వాత సోప్ పెట్టి కడగాలి. ఇంత తతంగా ఉంటుంది ఒక ఇడ్లీ పాత్ర కడగాలంటే. చేసుకోవటం చాలా ఈజీ. ఏముంది, మంచిగా మోల్డ్స్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసామంటే టిఫిన్ రెడీ అయిపోతుంది మార్నింగ్ మాత్రం. తర్వాత కడుక్కునేటప్పుడే కొంచెం ఇదిగా అనిపిస్తుంది, బట్ తప్పదు. అంతే కదా, ఇంకా అలా నేనైతే కడిగేసుకుంటూ ఉన్నాను నా బర్త్డే రోజు. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నా డ్రెస్ కొత్త డ్రెస్ తీసుకున్నానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, షాపింగ్కి వెళ్ళి రమేష్ గారు కొనిచ్చిన డ్రెస్ వేసుకున్నాను అనమాట. అది రిలయన్స్ ట్రెండ్స్లో వేసుకున్నాను. లాస్ట్ వరకు చూస్తే ఎంత కాస్ట్ కూడా చెప్తాను. అండ్ ఇంకా బర్త్డే అనేది ఏంటంటే అంత ఇంత ఏజ్ వచ్చి 42 ఇయర్స్ వచ్చి సెలబ్రేషన్స్ అట్లా చేసుకోబుద్ది అవ్వదు, కానీ ఏంట ఫ్యామిలీ మెంబర్స్కి సంతోషం అంతే కదా. ఒక చిన్న కేక్ కట్ చేసుకుంటే అదొక హ్యాపీనెస్, ఒక సెలబ్రేషన్. ఫ్యామిలీ ఉన్న ముగ్గురికి ఏదో ఒకటి అకేషన్ చేసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అండ్ ఇంకా లైఫ్లో మనమైతే నేనైతే చాలా సాధించేశానన్న ఫీలింగ్ అయితే నాకు కలిగేసింది. ఎందువల్ల అంటే యూట్యూబ్లో నేను వీడియోలు చేయటం వల్ల. ఏంటంటే నేను ఒక హౌస్ వైఫ్గా ఉంటూ నా ఇంటి పని నేను ఎలా చేసుకుంటాను, నా ఫ్యామిలీతో నేను ఎలా ఉంటాను, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది. మన వీడియోస్లో మీరు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూస్తున్నారు. అండ్ మా డాటర్ అంతా మీరు మా ముగ్గురిని చూస్తూనే ఉన్నారు కదా. మేము విలేజ్ వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా నేను మీకు చూపిస్తూనే ఉంటాను. మా ఫ్యామిలీ అంతా మీకు నచ్చింది. అండ్ ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఒక చెన్నైలో ఉంటున్న ఫ్యామిలీ ఆంధ్ర తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి మళ్ళీ చెన్నైలో ఉంటూ మా లైఫ్ స్టైల్ అనేది కూడా మీకు చూపిస్తున్నాం వీడియోస్లో. మీ అందరికీ నచ్చుతున్నాయి. అండ్ ఈ బర్త్డే రోజు ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాలనిపించిందనమాట, ఒక వీడియో తీయాలంటే చాలా చాలా కష్టం ఉంటుంది. ప్రతి వ్లాగర్కి అర్థమవుతుంది అనమాట ఈ ప్రాబ్లం అనేది. ఒక రోజు కాదు కదా, ప్రతి కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవాలి. మాకంటూ ఎవరు కెమెరా అంటే మెన్స్ కెమెరామెన్స్ ఉండరు కదా సెలబ్రిటీస్ లాగా. మాకంటూ మేమే స్టాండ్ని అట్టు జరుపుకొని కెమెరా నిట్టు పెట్టుకొని ఫోన్ అటు ఇటు సెట్ చేసుకొని ఇన్ని తతంగాలు చేస్తూ మళ్ళీ పని చేసుకుంటూ మధ్యలో
ఎడిటింగ్ వర్క్, పిల్లలు, భర్త ఇన్ని పనులు చూసుకుంటూ మా పని అయితే మేము హ్యాపీగా ఇంట్లో ఉంటున్నా ఒక జాబ్ లాగా ఫీల్ అవుతూ చేస్తూ ఉన్నాం వ్లాగర్స్ అందరము. మా వీడియోస్ని మీ అందరు కూడా ఆదరిస్తున్నారు. ఎవ్రీ హౌస్ వైఫ్కి మీ అందరి సపోర్ట్ కూడా ఉంటూనే ఉంది. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఇటు హౌస్ వైఫ్గా ఉంటూ మా ఇంటి పని చేసుకుంటూ అండ్ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా పొందుతున్నాం అన్నమాట యూట్యూబ్ ద్వారా. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఇలా ఎంకరేజ్ చేస్తూ మా వీడియోలు చూస్తున్నందుకు. ప్రతి ఒక్క యూట్యూబర్ తరఫున నేనైతే మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇవన్నీ ఎందుకో చెప్పాలనిపించింది ఈరోజు బర్త్డే రోజు. కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతాం కదా, మన పుట్టినరోజు అనగానే మన వాళ్ళందరూ గుర్తొస్తారు, ముఖ్యంగా మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, అమ్మా నాన్న. ఏ రోజు గుర్తు వచ్చినా రాకపోయినా పుట్టినరోజు మాత్రం అమ్మా నాన్న తప్పకుండా ప్రతి ఒక్క పిల్లలకి గుర్తొస్తారు కదా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనల్ని ఎంతో ప్రేమగా పెంచి ఎన్నో బర్త్డేలు వాళ్ళకు ఉన్న దాంట్లోనే ఒక చిన్న పాయసమైనా లేదా బెల్లం ముక్క అయినా కొబ్బరి ముక్క అయినా షుగర్ వేసి నోట్లో పెట్టిన రోజులు ఉన్నాయి కదా చిన్నప్పుడు పేరెంట్స్, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఎంతో కష్టపడి అమ్మ నాన్న పెంచారు. నిజంగా నేను ఎన్ని జన్మలు ఎత్తినా నేను మళ్ళీ మా అమ్మ నాన్న కడుపులోనే పుట్టాలనైతే నా కోరిక అనమాట. అంటే అంత కష్టపడి పెంచారనమాట, కష్టపడి ఇష్టంతో ప్రేమతో పెంచినటువంటి పేరెంట్స్ నాకు దొరికినందుకు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ లవ్ యూ అమ్మ నాన్న మీ ఇద్దరికి ఈరోజు ఈ వీడియో తరఫున చెప్తూ ఉన్నాను. అండ్ నా ఇడ్లీ పాత్ర ఇంకా కడగటం అయిపోలేదు, చూస్తున్నారా ఫ్రెండ్స్ మా ఆడవాళ్ళ కష్టాలు. అంటే ఎవరైనా మగవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కనుక మీరు ఇడ్లీలు తిని మెత్తగా వచ్చింది గట్టిగా వచ్చిందని ఒక వంక పెట్టేసి వెళ్ళిపోతారు ఆఫీస్కి. బట్ మా వెనక కష్టం ఇలా ఉంటుందన్నమాట. ఎంతసేపు కడిగినా అయిపోవట్లేదు చూడండి, నా ముచ్చటి అయిపోవట్లేదు అటు ఈ కడగటం అయిపోవట్లేదు అన్నమాట. ఇలా ఇంకా ఇంటి పని అంతా చేసుకుంటూ ఉంటాను. అండ్ నా డైలీ వర్క్ రొటీన్స్ చాలా వీడియోలు పెట్టేశాను, చాలా రెసిపీస్ పెట్టేశాను మన ఛానల్లో, చాలా ట్రావెల్ వ్లాగ్స్ పెట్టాను. అండ్ కొన్ని రోజుల్లో ట్రావెల్ వ్లాగ్స్ కూడా మళ్ళీ రాబోతున్నాయి మన ఛానల్లో. అండ్ ఇక్కడ చూడండి ఈవినింగ్ టైం అయిపోయింది, నా బర్త్డే కేక్ వచ్చింది బ్లాక్ ఫారెస్ట్. బట్ దాని మీద పేరుంది చూడండి, చాలా ఘోరంగా రాశారు, ఆ కలర్ కూడా నాకు నచ్చలేదు. హ్యాపీ బర్త్డే నీలిమా అని చాలా లావు అక్షరాలతో రాశారనమాట, అసలు అర్థం కూడా కావట్లేదు. బట్ ఓకే, ఎలా ఉన్నా ప్రేమతోటి రమేష్ గారు తెప్పించినటువంటి కేక్ కాబట్టి హ్యాపీగా అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట. ఇదే నా బర్త్డే కేక్ ఫ్రెండ్స్. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని నాకు తెలుసు. మీ కమెంట్స్ రూపంలో మళ్ళీ ఒక్కసారి మీరు హ్యాపీ బర్త్డే చెప్తే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక్కరోజు లేట్గా వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే బర్త్డే రోజు నేను పెట్టేయలేను కదా, అంటే నిన్న నా బర్త్డే అయింది మీరు ఈరోజు చూస్తారనమాట ఈ వీడియో అలా అనమాట. అంటే జూలై 15th నా బర్త్డే, మీరు జూలై 16th రోజు ఈ వీడియోని చూడబోతున్నారు. అండ్ ఇంకా ఇక్కడనైతే బర్త్డే గర్ల్ రెడీ అయిపోయింది. సింపుల్ డ్రెస్ రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నానని చెప్పాను కదా. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1200 ఉంది, నాకు ఆఫర్లో 800-850 వచ్చిందనమాట ఈ డ్రెస్. అన్ని ఆఫర్స్లో కొనే ఈ ట్రెండే నీలిమా అనమాట. నాకు ఆఫర్ ఉంటే కొనుక్కోవాలనిపిస్తుంది డ్రెస్ ఎందుకో, కానీ ఇలా సింపుల్గా టాప్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం లాంగ్ టాప్ అనమాట. ఈసారి అంటే ఆ రోజు అంతా హడావిడిగా నిన్న షూట్ చేయలేదన్నమాట మొత్తం ఫుల్ డ్రెస్ని. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటాను కదా, అప్పుడు ఫుల్ డ్రెస్ చూస్తారు. మంచి డార్క్ పెసర రంగులో బాగుంది, నాకైతే నచ్చింది. నాకు ఇలాంటి కలర్స్ ఎక్కువగా నచ్చుతున్నాయి ఈ మధ్య. ఇంతకుముందు మా స్మైలీకి నచ్చే ఈ కలర్స్ ఈ మధ్య నాకు నచ్చుతున్నాయి. అండ్ ఇక్కడ రమేష్ గారు ఉత్సాహం చూస్తున్నారా, ఒక కేక్ తెచ్చి ఏ గిఫ్ట్ ఇవ్వకుండా తండ్రి కూతుర్లు నాకు నన్ను అడిగితే కేక్ కట్ చేయించారనమాట. ఈరోజు చాలా చాలా హ్యాపీగా మా నా బర్త్డే అనేది జరిగింది, చాలా సంతోషం. ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాను ఎందుకంటే స్మైలీకి ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా తన బీటెక్ ఫస్ట్ ఇయర్. అండ్ ఇక్కడ రమేష్ గారు కూడా కంప్లీటెడ్ కేక్ తెచ్చాము, మంచి ఫుడ్ తెచ్చాము, ఇంకా ఏం గిఫ్ట్ కావాలా? ఏం గిఫ్ట్ లేదు, అదే నా బాధ. నేనే గిఫ్ట్. నువ్వు గిఫ్టా? చూడండి ఫ్రెండ్స్ ఈ టైం అప్పుడు కూడా ఆఫీస్ పని చేసుకుంటున్నారు. తప్పదు కదా, ఇది చేసుకుంటేనే ఫుడ్ వస్తుంది. ఫుడ్ ఎట్లా వస్తుంది? పని చేసుకుంటేనే. అంతేనా? అంతే అలా అనమాట. రమేష్ గారికి ఇంకా ఏదో వర్క్ ఉందంట, చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడే బర్త్డే అయిపోయింది, మొత్తం ఇంటి పని అంతా చేసేసుకొని ఇంకా బెడ్ కోసం వచ్చేసామన్నమాట. ఇది ఫ్రెండ్స్ బ్లాగ్. బ్లాగ్ నచ్చితే కనుక నా బర్త్డే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్, టేక్ కేర్, లవ్ యు ఆల్.